Hi friends, welcome to Digital Telugu Tech. CorelDRAW next lesson ki swagatam. Ee video lo manam last video lo ee tools gurinchi cheppukunnam. Ee video lo ikkada manaki oka group undi. Eppudaina meeru ఈ ఐకాన్స్ మీద ఈ టూల్స్ మీద ట్రయాంగిల్ మీద క్లిక్ చేస్తే మనకు అందులో ఉన్న గ్రూప్ టూల్స్ అన్నీ కూడా మనకి ఈ విధంగా విజిబిలిటీ అవుతాయి. ఇందులో ఫ్రీ హ్యాండ్ టూల్, టూ పాయింట్ టూల్, బిజియర్ టూల్. ఈ త్రీ టూల్స్ గురించి ఇక్కడ చూడండి. ఫ్రీ హ్యాండ్ టూల్, టూ పాయింట్ లైన్ టూల్, బిజియర్ టూల్. ఈ త్రీ టూల్స్ గురించి తెలుసుకుందాం. లైవ్లో అవి ఎలా వర్క్ చేస్తాయో, మనకి ఏ విధంగా మనకి మన ఆర్ట్ వర్క్లో యూజ్ అవుతాయో చూద్దాం. బేసిక్గా ఫ్రీ హ్యాండ్ టూల్ అంటే మనకి అంటే ఆ నేమ్లోనే ఉంది, మీకు అర్థమైతే. ఫ్రీ హ్యాండ్ అంటే మనం ఎక్కడి నుంచి ఏ విధంగానైనా డ్రా చేయొచ్చు. మనం ఏదైనా కార్టూన్స్ బొమ్మస్ బొమ్మలు కానీ ఏదైనా డిజైనింగ్ వర్క్ చేసేటప్పుడు జస్ట్ మీరు ఆ ఫ్రీ హ్యాండ్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇలా మనకి ఏ విధంగా కావాల్సి వస్తే, ఏదైనా ఇప్పుడు ఒక కొండల్లాగా జస్ట్ మనం తీసుకెళ్ళి ఈ స్టార్టింగ్ పాయింట్ ఈ రెండు మీట్ అవ్వాలి. అప్పుడే మనకి ఒకవేళ కాలేదనుకోండి, ఆ నూట్ పాయింట్స్ని జస్ట్ మీరు అలా మూవ్ చేస్తే ఆ రెండు మీట్ అయిపోతాయి. ఈ విధంగా కలర్ ఫిల్ చేయొచ్చు. ఫ్రీ హ్యాండ్ ఎనీ ఏ విధంగానైనా మన డాక్యుమెంట్లో మన ఆర్ట్ వర్క్లో ఫ్రీ హ్యాండ్ టూల్ అనేవి ఫ్రీగా మనం డ్రా చేసుకోవచ్చు. అది ఏ విధంగానైనా కూడా ఫ్రీ హ్యాండ్ అనమాట, మన ఇష్టం వచ్చిన విధంగా ఆ ఫ్రీ హ్యాండ్ అనేది. కాకపోతే ఆ నూడ్స్ అనేవి మనం జాయిన్ చేయాలి. ఆ స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ అనేవి కరెక్ట్గా పొజిషన్కి వెళ్ళినప్పుడే దాంట్లో కలర్ అనేది ఫిల్ అవుతుంది. ఈ విధంగా మనం ఈ ఫ్రీ హ్యాండ్ టూల్తో మనకు కావాల్సిన విధంగా ఎలా కావాలంటే అలా డాక్యుమెంట్లో మనం ఫ్రీగా డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం అంటే ఒక పెన్సిల్తో ఎలా డ్రా చేసుకుంటామో ఆ విధంగా డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా కలర్ కూడా మనం ఫిల్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టూ పాయింట్ లైన్ టూల్. అంటే టూ పాయింట్ లైన్ టూల్ అంటే ఇది రెండు పాయింట్లే, జస్ట్ మనం ఇలా క్లిక్ చేసి ఇలా డ్రా చేస్తే ఒక లైన్ అనేది మనకి ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకోవచ్చు. మరి ఈ లైన్స్ మనం కంట్రోల్ పట్టుకుంటే స్ట్రైట్గా వస్తుంది. కంట్రోల్ పట్టుకుంటే స్ట్రైట్గా అంటే ఇప్పుడు నేను కీబోర్డ్లో కంట్రోల్ ప్రెస్ చేశాను చూడండి, మనకి స్ట్రైట్గా వస్తుంది. ఎటువంటి జిగ్జాగ్ స్ట్రైట్ లైన్స్ అనేవి కంట్రోల్ పట్టుకుంటే మనకి కరెక్ట్గా లైన్ అనేది చూడండి అంత పర్ఫెక్ట్గా అనేది స్ట్రైట్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బీజియర్ టూల్. బీజియర్ టూల్ అంటే బేసిక్గా మనకి మన ఒక పెన్ టూల్ టైప్లోనే, కాకపోతే పెన్ టూల్ అనేది కాదు. బీజియర్ అంటే దాన్ని చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఒక పాయింట్ క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి మనకి హ్యాండిల్స్ అనేవి ఆటోమేటిక్గా దీన్ని మనం అడ్జస్ట్మెంట్ ఈ కార్నర్స్ పట్టుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. ఓకే, చూడండి కార్నర్స్ అనేవి ఎలా కావాలంటే అలా మనకి. కాకపోతే ఏంటంటే జస్ట్ మనం ఇక్కడ పాయింట్ క్లిక్ చేసి ఈ విధంగా దీన్ని మనం ఈ షేప్ టూల్స్తో కూడా చూడండి ఆటోమేటిక్గా వచ్చేసింది. బీజియర్ టూల్స్ మనకి ఎలా కావాలంటే అలా చూడండి, దీన్ని ఈ విధంగా మనం కూడా ఈ హ్యాండిల్స్ దాన్ని మూవ్ చేసుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలా. ఓకే, దీన్నే బీజియర్ పెన్ టూల్ అంటారు. అది మన ఎలా అయినా జస్ట్ మనం ఇలా క్లిక్ చేసి ఇలా లైన్ చేసాం, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి ఈ విధంగా తీసుకోవచ్చు. మనం తీసుకునే దానికి ఎలా అయినా ఈ హ్యాండిల్స్ అనేవి ఎలా కావాలంటే అలా మూవ్ అవుతాయి. షేప్ టూల్ తీసుకుంటే ఈ హ్యాండిల్స్ అనేవి మనకి విజిబిలిటీ వస్తాయి. ఓకే,
దీన్నే బిజియర్ టూల్ అంటారు. బిజియర్ టూల్తో మనకి ఏదైనా షేప్స్ కానీ డ్రా చేయటం చాలా సింపుల్గా డ్రా చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసి ఈ విధంగా మనకి దాంట్లో కలర్ కూడా మనం ఫిల్ చేసుకోవచ్చు. ఫిల్ చేసుకొని దీన్ని డూప్లికేట్ కావాలనుకోండి, నేను ఇక్కడ సెంటర్లో పెట్టాను. ఇప్పుడు డూప్లికేట్ మనం దీన్ని కొంచెం సైజ్ తగ్గిద్దాం. ఈ కారణాలు తీసుకెళ్ళిపోతే ఆటోమేటిక్గా సైజ్ అనేది తగ్గుతుంది. దీని మీద డబుల్ క్లిక్ చేస్తే రొటేషన్ వస్తుంది. ఓకే, ఇది ఆల్రెడీ ఇంతకుముందు లెసన్లో మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఇది మనకి డూప్లికేట్ కావాలనుకోండి, నంబర్ ప్యాడ్లో ఉన్న ప్లస్ సింబల్ని ప్రెస్ చేస్తే డూప్లికేట్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ డూప్లికేట్ అయింది. దీని రొటేషన్ అనేది కొంచెం నేను 5 యాంగిల్ ఇచ్చి కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేస్తాను. చూడండి, అదే వర్క్ మనకి రిపీటెడ్గా కావాలనుకోండి కంట్రోల్ డి ప్రెస్ చేస్తే ఈ విధంగా రిపీట్గా మనకి వర్క్ అనేది మూవ్ అయిపోతుంది. ఓకే, మనం దాన్ని ఎలా ప్రెస్ చేయాలంటే అలా ప్రెస్ చేసుకోవచ్చు. ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ మనం చేయడానికి ఈ బిజియర్ టూల్ కూడా మనకి చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు ఆ టూల్స్ గురించి ఏదైనా మీకు డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.